హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి, నేను బాగున్నానండి. ఈరోజు మీకు ఇంకొక వీడియో చేసి చూపించబోతున్నానండి. అది ఏంటంటే, ఒకటి వచ్చి బాక్స్, ఆ బాక్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, రీయూస్ చేసుకోవాలి అనే దాని మీద చేస్తున్నానండి. తర్వాత ఇంకోటి ఏంటంటే గ్లౌసెస్ అండి. మామూలుగా ఇప్పుడు మనకు మన ఇంట్లో ఓవెన్స్ ఉంటాయి కదండి, ఆ ఓవెన్స్కి మామూలుగా ఇలాంటి గ్లౌసెస్ తీసుకుంటూ ఉంటాము. అది దానికోసమనే కాదు, ఇంకా మామూలుగా ఎలా యూస్ చేసుకోవచ్చో కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. ఫస్ట్ ఏంటంటే ఇది వచ్చి చూడండి, ఇది యాక్చువల్గా దీంట్లో పొటాటో చిప్స్ కోసం ఈ బాక్స్ వచ్చిందండి. ఆ పొటాటో చిప్స్ అయిపోయిన తర్వాత ఈ బాక్స్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మన ఇంట్లో పెన్స్, పెన్సిల్స్, కలర్ పెన్స్, గ్లిటర్స్, ఎరేజరు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా మనము ఈ బాక్స్లో ఈ చిప్స్ అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని ఎండకి ఆరబెట్టిన తర్వాత దీన్ని ఆ విధంగా యూస్ చేసుకోవచ్చు అండి. లేకపోతే పిల్లలు మామూలుగా స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, సో వీటిలో సైజెస్ కూడా వస్తూ ఉంటాయి, చిన్న సైజ్ అని పెద్ద సైజ్ అని అలా వస్తూ ఉంటాయి కదండి. వాళ్ళు స్కూల్కి మామూలుగా మనం బాక్సెస్ కొనివ్వకపోయినా ఇటువంటి బాక్సెస్ కూడా వాళ్ళకి స్కూల్కి తీసుకువెళ్ళడానికి బాగుంటుందండి. దీంట్లో కూడా వాళ్ళు ఆ పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ, ఎరేజర్స్, మెండర్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా దీంట్లో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని కూడా తీసుకెళ్ళచ్చు అన్నమాట. సో ఇది ఈ విధంగా రీయూస్ అవుతుందండి. ఇదే కాదండి, మామూలుగా ఇప్పుడు మనము షటిల్ బ్యాట్స్ కొంటూ ఉంటాం కదా, షటిల్ బ్యాట్స్కి మామూలుగా కాక్స్ కావాల్సి వస్తుంది. కాక్స్కి కూడా ఇంచుమించు ఇలాంటి బాక్సెస్ే వస్తూ ఉంటాయి. దాంట్లో కాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ బాక్స్ని కూడా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదండి ఈ బాక్స్ గురించి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే, ఈ గ్లౌసెస్ మామూలుగా మనం ఓవెన్లో ఏ రెసిపీస్ పెట్టినప్పుడు రెసిపీస్ పెడుతూ ఉంటాం కదండి, దాన్ని బయటికి తీయడానికి వేడిగా ఉంటుంది కాబట్టి ఈ గ్లౌసెస్ని చేతులకు వేసుకొని ఆ రెసిపీస్ని బయట తీస్తామన్నమాట, బయట తీస్తాం. ఎందుకంటే లోపల హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో వీటితో తీస్తే ఆ హీట్ మన చేతికి తగలకుండా ఉంటుందన్నమాట. అందుకోసం ఈ గ్లౌసెస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము. అంతేకాకుండా మనం ఇంట్లో ఏదన్నా కుకింగ్ పర్పస్గా వంట చేసుకున్నప్పుడు, స్టవ్ మీద ఏదన్నా పెట్టినప్పుడు మసిగుడ్డ ఎక్కువ వాడుతూ ఉంటాం. ఆ మసిగుడ్డ బదులు ఇలాంటి గ్లౌసెస్ కూడా మనం వాడుకోవచ్చు. ఇవి ఒకటైనా తీసుకోవచ్చు, లేకపోతే పేరుగా అయినా వస్తుందన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ది టిప్ అన్నమాట అండి. కాబట్టి వీటి రెండింటిని మనం ఎలా రీయూస్ చేసుకోవచ్చు, ఒకటేమో పెన్సిల్స్కి, పెన్స్కి యూస్ చేసుకోవచ్చు బాక్స్ని, ఇంకొకటేమో కుకింగ్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ ఫర్ ది ఓవెన్ బట్ ఆల్సో ఫర్ ది కుకింగ్. సో ఇది వచ్చి రెండు విధాలుగా మనకు యూస్ అవుతుందన్నమాట. కాబట్టి మనకిది తీసుకున్న తర్వాత మసిగుడ్డతో పని ఉండదు. ఇవి వేసుకొని కూడా మనము వేడిగా ఉండే వాటిని కింద తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ఇవేనండి ఈరోజు ఈ టూ టిప్స్ అన్నమాట. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.